కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. మన మోహనవాణికి సుస్వాగతం. మన మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాట విందాం అందరం. వరసిద్ధి వినాయకునికి భక్తితో పూజలు చేశాం. బుజ్జగణపయ్యను జననీ జనకుల దగ్గరకు సాగనంపాము. ఈరోజు పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ 15 రోజులు పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అని అంటారు. ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ 15 రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం వలన పితృదేవతలకు తృప్తి కలిగించవచ్చు. ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ, తాంబూలాలతో విప్రులకు స్వయంపాకంగా సమర్పించవచ్చు. అసలు ఎందుకు ఈ పితృదేవతలను ఆరాధించాలి అంటే, జీవితంలో వివాహం, ఉద్యోగం, సంతానం, సిరి సంపదలు ఇవన్నీ కూడా పితృదేవతల అనుగ్రహంతోనే సమకూరుతాయి. అందుకే పితృదేవత ఆరాధన చేసి తీరాలి అని చెప్పి అంటారు మన పెద్దలు. ఇలా చేయటం వలన మనం పితృదేవతల ఆశీస్సులు పొందవచ్చును. ప్రతిరోజు ఒక రాగి చెంబులో నీరు నింపి మన ఇంటి సింహద్వారం అనగా ఇంటి లోపలికి మనం వస్తూ ఉంటాం కదా, మనం వచ్చే వైపు గుమ్మంలో కుడివైపున, మనకి కుడివైపున గుమ్మం బయట పెట్టాలి. ఆ నీళ్లు నింపిన రాగి చెంబునే అక్కడ పెట్టాలి. అపహరణం వేళకి పితృదేవతలు సూక్ష్మ రూపంలో వస్తారు. గుమ్మం బయట ఉంచిన నీరు చూసి వారి దాహాన్ని తీర్చుకుంటారు, ఆశీస్సులు ఇచ్చి వెళ్తారు. మరొక మంచి మాటతో మళ్ళీ కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్నా.